ప్రొడ్యూసర్ కేవీపీ సత్యనారాయణ గారిని ఆర్ఆర్ సినిమాస్ మహేష్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అప్పవప్పడ హీరో అలాగే ప్రొడ్యూసర్ శోభారాణి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మ్యామ్ ప్లీజ్. గెస్ట్ మధుసూదన్ రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్క్రీన్ ముంద ఒక సామేమో స్క్రీన్ బ్యాక్. సో దుమ్ము దులిపేశారు సార్. యాక్చువల్గా హరి గారి మూవీస్లో ఎప్పుడు జనరల్గా సింహం వేటాడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ విఘ్నోపవేది ధరించిన ఒక సామి మన బాబీ సింహ గారిని వేటాడుతున్నారు. మరి ట్విస్ట్ ఏంటో అర్థం కావట్లేదు. చూడాల్సిందే సార్ ఆన్ స్క్రీన్స్ మీద. అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. అలాగే విక్రమ్ గారి గురించి అంటే సార్ ఫస్ట్లో మొదట్లో శివపుత్రులు బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఒక్కొక్క మూవీకి వైవిధ్యభరితమైన నా నటన, ఆయన నటనకు పరాహ కాస్ట నాన్న అండి. నాన్న తర్వాత ఇంకా అసలు సార్ ఏ సినిమా వచ్చినా వదలలేకపోతున్నామండి. ఎందుకంటే అంత డిఫరెంట్గా యాక్ట్ చేయడం అంటే జనరల్గా ఏమైనా చేయొచ్చు సార్, ఇప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చాలా చేయొచ్చు, కానీ నాన్న అలాంటి కొన్ని మూవీస్ చూస్తే షాక్ అండి. సో అలాంటి ఒక హీరో గారు ముందుంటే ఆయన వెనక మరో హీరో, అందుకే ఇది సామి స్క్వేర్ అయిపోయిందనమాట. సో థ్యాంక్ యూ సార్. అలాగే మన సామి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇక్కడ లేరు, ఈ దేశంలో సునామీ సృష్టించేసి ఆయన విదేశాల్లో ఉన్నారు సార్. ఆయన లేకపోవడం మరి ఎనీవే సార్ ఆడియో ఫంక్షన్కు రావాల్సిందిగా మేము కోరుతున్నాం మీ అందరి సభాముఖంగా. సో మళ్ళీ 4-5 డేస్లో మీ అందరి సమక్షంలో ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా చేయబోతున్నాం. అలాగే ఇంత సృష్టి ఇటువంటి గొప్ప ఒక సినిమాని మీ ముందుకు తెచ్చిన మరొకరు ఉన్నారండి, తమీన్ శివు గారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, సచ్ ఎ గ్రేట్ మూవీ మీరు ఇక్కడ ఇచ్చారు, చాలా హ్యాపీ. ఈ మూవీ ఎంత క్రేజ్ ఉందని చెప్పడానికి ఒకే ఒకటి అండి, ఏ విధమైన ప్రకటన లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు. ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ బ్యాక్ ఏషియల్ సునీల్ గారు మూవీని తీసేసుకున్నారు. అలాగే స్టార్ మా వాళ్ళు దాదాపుగా 2 మంత్స్ బ్యాకే ఈ మూవీ వాళ్ళు తీసేసుకోవడం. ఇవన్నీ చూస్తుంటే ద క్రెడిట్ గోస్ టు హరి గారు సార్. సో దుమ్ము దులిపేశారండి, మా ఆనందానికి అవధులు లేవు సార్. థ్యాంక్ యూ. సమయం లేదు, హరి గారు మళ్ళీ వెళ్ళి మూవీలో నైట్ కూర్చోవాలంట. సో థ్యాంక్ యూ అండి. ఐ మీన్ ఇంకా కూడా ఆడియోలో నుంచి ఆల్ మైట్. ఐ థింక్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ దట్ బికాస్ యూ ఆల్ సపోర్టెడ్ విక్రమ్ సార్ అండ్ ద హోల్ టీమ్ అండ్ మేడ్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. సో ఐ వుడ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ హియర్ అగైన్ వీఆర్ హియర్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ విక్రమ్ సార్ అండ్ హరి సార్ అండ్ బాబీ సార్ అండ్ ద ఎండ్ కీర్తి ఐశ్వర్య DSP Garu and for behalf of all the people I would like to thank you. I established my career with Sami One. That was my first step towards the cinema. I'm happy that I was the distributor and very happy that I'm producing this movie. So all because of the support given by Vikram sir right from the beginning. So I have told this many times but in Telugu I need to tell. And about Hari sir. Here TDP is very famous, I think, TDP. So I would like to call him as TDP style. Like, you know, he's the theater's director, distributor's director, and producer's director. So I would like to call him as TDP from now. So everybody back home knows that. And Bobby Garu is my good friend. He's a big hero there, like a growing up hero. He's known for his acting skill. He's got a national award. And he's acting in this movie. So how he is acting, you can see the movie and you can tell. And Keith is Suresh, she's my family friend, she's not here, and Aishwarya, and DSP Garu, now we worked together before, and again we are working. And this movie is in the safe hands, the distributors finally is getting benefited, are in the safe hands, so I'd like to thank them, thank you all. Vipreetan craze, cinema industry, Telugu cinema industry, మంచి క్రేజ్ వచ్చింది ఈ సినిమాకి. ఎందుకు హరి గారు డైరెక్టర్ అంటేనే అసలు ఎన్నిసార్లు చూసినా కూడా మంత్రి వన్స్ తెలుగు టీవీల్లో 1000 నెలలు లేదు చెప్పాలంటే. ఎన్నిసార్లు చూసినా కూడా సినిమా ఫ్రెష్గానే ఉంటుందన్నమాట, కొత్త సినిమాలో ఉంటుంది. దానికి తోడు విక్రమ్ గారు
చాలా బాగా ఈ సినిమాలో ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా అన్ని విధాలా చాలా బ్రహ్మాండంగా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే రామకృష్ణారెడ్డి గారు దీని కొద్దిగా సాహసం చేసి ఈ సినిమాని టోటల్ ఆంధ్ర సీడెడ్ ఏరియాలన్నీ కూడా ఓన్గా డిస్ట్రిబ్యూషన్ చేసి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఎవరికి అమ్మకుండా ఆ సినిమాని ఆయన ఓన్గా డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నారు. అలాగే మా ఫ్రెండు ఆయన కూడా ఒక పార్ట్నరు, ఆయన కూడా డెఫినెట్గా దీంట్లో ఒక మంచి సినిమాలో ఒక పార్ట్నర్ అయ్యి జాగ్రత్తగా ఇద్దరు రామకృష్ణారెడ్డి గారితో కలిసి ఈ సినిమాని చేయడం చాలా బాగుంది. అలాగే మహేష్ గారు ఈ సినిమాని తీసుకొచ్చారు, తెలుగు ఇండస్ట్రీకి ఇదొక మంచి సినిమా అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే సుబ్బు గారిని చూసి అనుకున్నాను, సుబ్బు గారిని ఇంతకు చూడండి, నేను అంతవరకు చూసిన తర్వాత సుబ్బు గారు అంటే పెద్ద మంచి హైటు గీటు ఉండి మంచి అనుకున్నాను. చాలా సింపుల్గా ఆయన నిజంగా ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టి ఒక 70-80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు సుబ్బు గారు. నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నమస్కారం. దెన్ థ్యాంక్ యూ విక్రమ్ సార్, హరి సార్ అండ్ బాబీ ఆల్ ద వే కమింగ్ టు హైదరాబాద్ టు లాంచ్ ద ట్రైలర్ అండ్ ఫైనలీ ప్రెస్ అండ్ మీడియా. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్వామి స్వామి. ఫస్ట్ తమిళ్ అండ్ తెలుగులో కూడా డబ్బులు కనక వర్షం కురిచింది. అసలు ఆ పిక్చర్ వచ్చినప్పుడు ఒక ఇన్స్పెక్టర్ ఎలా ఉండాలి అని హరిగారు చూపెట్టారు అందులో, స్వామి వన్లో. మొత్తం ఇండస్ట్రీ షేక్ అయింది అప్పుడు. ఐ మే కరెక్ట్ సార్? స్వామి వన్ ఇండస్ట్రీ షేక్ అయింది స్వామి వన్ వచ్చినప్పుడు. సేమ్ షేక్ నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు స్వామి వన్ కంటే 100,000 times షేక్ అవుతుంది డెఫినెట్గా ఇండస్ట్రీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ బిగ్ హిట్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ షిబు రియలీ కంగ్రాచులేషన్స్. మాకు బాగా తెలిసిన ఫ్రెండ్ షిబు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ హిట్. అండ్ హరి గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అండ్ విక్రమ్ సార్, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ ఆల్ ఆర్ హ్యావ్ యాక్టెడ్ వెరీ గుడ్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఒక చరిత్రయే ఉండకపోరుది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. మై ఫేవరెట్ స్టార్ చియాన్ విక్రమ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. నా గురించి ఏం చెప్పాలో, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈవెన్ మీలాగే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసి మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో, నా ఎక్సైట్మెంట్ కూడా అదే లెవెల్ అనమాట. వెన్ ఐమ్ గోన్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ ద స్క్రీన్ అనే ఎక్సైట్మెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ రామకృష్ణ, నేను చేసిన అన్ని ఫిల్మ్స్ను సపోర్ట్ చేసిన తెలుగు మీడియా ఛానల్స్, ప్రెస్, తెలుగు ప్రొడ్యూసర్స్, తెలుగు డిస్ట్రిబ్యూటర్స్, తెలుగు థియేటర్ ఓనర్స్ అండ్ తెలుగు ఆర్టిస్ట్ హీరోస్ డైరెక్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ అండ్ పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ. అక్కడ హీరో విక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రొడక్షన్స్. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ కైండ్ వర్డ్స్. మ్యామ్, మీరు చెప్పిన మాటలు నాకు ఇట్ వాజ్ స్ట్రెయిట్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఐ మీన్ ఎవ్రీబడీ సెట్ సంథింగ్ నైస్. నేను నవ్వుతూ ఉంటున్నాను, అంత బ్యూటిఫుల్గా మీరు చెప్పారు. ఐ హోప్ ఎవ్రీథింగ్ కమ్స్ ట్రూ అండి. థ్యాంక్స్ అండి. అండి మీడియా తెలుగు వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్ దట్ యు ఆల్వేస్ గివెన్. ఈ పిక్చర్ నాకు తెలుగులో ఒక కొత్త అటెంప్ట్గా ఉంటుంది, బికాజ్ ధూల్ సామి తర్వాత నేను ఇలాంటి కమర్షియల్ సినిమా టోటల్గా మాస్గా నేను చేయలేదు. అండ్ శివపుత్రుడు ముందు మీరు అందరికీ తెలుసు, అన్ని పిక్చర్స్ రీమేక్ చేశారు. సో మీరు కూడా చూడలేదు. సో మొదటిసారిగా నేను ఒక మంచి కమర్షియల్ పిక్చర్ ఫుల్ ఇమోషన్తో నేను ప్రజెంట్ చేస్తున్నాను. నా దీంట్లో ఒక చిన్న పర్ఫార్మెన్స్ కూడా చేశాను. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ హరి గారు, బికాజ్
హరి నాకు నా ఫస్ట్ పెద్ద హిట్ సామి ఆయనే ఇచ్చారు. ఒక పెద్ద కమర్షియల్ లెవెల్లో నేను ఒక హీరోగా ఆయన చేసిన ఒక పని అది. అండ్ అప్పటి నుంచే ఒక సీక్వెల్ చేయాలి, సీక్వెల్ చేయాలంటే ఒక చిన్న ఒక ఆలోచన, కానీ మేము చేయలేదు బికాజ్ మేమిద్దరి దగ్గర ఒక చిన్న ఒక అండర్స్టాండింగ్. మంచి సాంగ్. ఒక చిన్న అండర్స్టాండింగ్, ఊరికేనే ఒక సీక్వెల్ చేయకూడదు. సీక్వెల్ చేస్తే ఒక మంచి స్టోరీ వస్తే కానీ మేము చేయకూడదు అంటే ఒక చిన్న ఒక ఆలోచన. అండ్ దట్స్ వై వి వెయిటెడ్ అసలుగా 15 ఇయర్స్ సామి వన్ తర్వాత. సో ఇది నాకు ఒక పెద్ద ఛాలెంజ్ బికాజ్ సామి వన్లో నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలి. ఐ థింక్ ఐ ట్రైడ్. థ్యాంక్స్ టు హరి గారు అండ్ కెమెరామ్యాన్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫుల్గా చేశారు. సో మీరు ఎవరి దగ్గర చెప్పకూడదు, అది మంచి సీక్రెట్. అది పెద్ద సీక్రెట్, ప్లీజ్ చెప్పడు, ప్లీజ్ చెప్పొద్దు. సో ఇట్ వాజ్ రియలీ ఎ గుడ్ ఛాలెంజ్. అండ్ తర్వాత ఇంత రోజు తర్వాత దూల్ సామి తర్వాత మళ్ళీ తమిళ్లో కూడా నేను ఇలాంటి ఒక పిక్చర్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఈ పిక్చర్ చేయనప్పుడు. ఆ ఫైట్స్, ఆ డాన్స్, కామెడీ, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ సో 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 వెరీ ఎక్సైటింగ్. అండ్ వండర్ఫుల్ టీమ్ ఈ పిక్చర్లో. కీర్తి సురేష్ గారు, కీర్తి సురేష్ గారు కాదు సారీ, కీర్తి సురేష్. మేమందరూ మహానటి చూసిన తర్వాత అమ్మాయి పెద్ద ఫ్యాన్ అయ్యాము. అండ్ తెలుగులో అందరికీ తెలుసు ఎంత మంచి ఒక రెస్పెక్ట్ అమ్మాయికి వచ్చింది ఆ పిక్చర్ తర్వాత. గాడ్ బ్లెస్ హర్, బాగా చేశారు ఆ రోల్. దీంట్లో కూడా చాలా ఒక కొత్త కీర్తి సురేష్ మీరు చూడలేదు, కామెడీ చేసిన కీర్తి సురేష్. దీంట్లో కామెడీ ట్రాకే కీర్తి సురేష్ అండ్ సూరి గారు బాగా చేశారు. అండ్ చాలా ఫన్ లైన్అప్ ఫర్ హర్ ఇన్ దిస్ కామెడీ డైలాగ్స్ అని ఆ సీన్స్. అండ్ ఐశ్వర్య గారు, రమేష్, రాజేష్ గారు కూడా ఉన్నారు దీంట్లో. అండ్ షీస్ డన్ అ గ్రేట్ జాబ్. బట్ దీంట్లో ఒక విలన్ కాదు, ఒక యాంటీ హీరో నా ఫ్రెండ్ బ్రదర్ బాబీ సింహ. నాకు ఏంటంటే హీఈస్ సచ్ అ గుడ్ పర్ఫార్మర్. సో నాకు దీంట్లో వి హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ యాజ్ అ ఫ్రెండ్. దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ రోల్లో ఒక మొదటి నుంచి ఫైనల్ సీన్ వరకు ఒక భయంకరం క్రాస్ ఫైర్ ఉంటుంది ఇద్దరికి. అండ్ బాగా చేశారు. కానీ నాకు నచ్చిన ఫ్యాక్ట్, మీరు అందరికీ తెలుసు నేను ట్రాన్స్ఫర్మేషన్స్ చేశాను ఒక్కొక్క రోల్కి, మీరు అందరూ చెప్పారు. ఈ పిక్చర్కి ఒక యాంటీ హీరో ఆర్ విలన్ వాట్ ఎవర్, ఈ పిక్చర్ గురించి అంత రెస్పెక్ట్ ఇచ్చి వేరే పిక్చర్ చేయలేదు అసలు. మేము సిక్స్ మంత్స్ అయ్యారు, ఆల్మోస్ట్ 6 to 8 మంత్స్ వేరే పిక్చర్ చేయలేకపోతే వెయిట్ చేశారు. బికాజ్ ఈ పిక్చర్కి ఈ రోల్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ చేశారు. మీరు ఒక 15 ఇయర్స్ ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అలాంటి హీఈస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ దిస్. అండ్ ఐ ఫెల్ వెరీ ప్రౌడ్ టు యాక్ట్ విత్ హిమ్. థ్యాంక్ యూ బాబీ. అండ్ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ బ్రదర్, మేము ఇద్దరు కలిస్తే ఓన్లీ ఫన్. లైక్ ఇప్పుడు కూడా అక్కడి నుంచి వస్తున్నప్పుడు నేను ఒక నెక్ గార్డ్ అన్నీ తీసి వచ్చాను నిద్ర, ఒక 1.5 అవర్స్ మంచి నిద్ర రావాలంటే. బాబీ చూసిన తర్వాత నిద్ర పోయింది, అన్నీ పోయింది. ఫుల్గా అందరి గురించి గాసిప్ చేశాము. గాసిప్ ఏంటో కూడా చెప్పరా సార్ ప్లీజ్. నైస్ గాసిప్, వి హాడ్ అ గ్రేట్ టైం. షూటింగ్ అప్పుడు కూడా రాజస్థాన్ ఎక్కడైనా ఊరికే ఎని కూర్చి మేము ఏదైనా, వి హ్యాడ్ సచ్ అ గ్రేట్ టైం. థ్యాంక్ యూ బాబీ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కోస్టార్. అండ్ ఐ రియలీ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ప్రొడ్యూసర్ గురించి చెప్తే శుభు చాలా రోజు నాకు తెలుసు. అండ్ ఇంకొకడు కూడా ఆయనే ప్రొడ్యూసర్. అండ్ తర్వాత ఇక్కడ చాలా పిక్చర్స్ మలయాళంలో డబ్ రిలీజ్ చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ వీ హ్యావ్ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ శుభు ఫర్ అంత. లైక్ మీరు చూస్తే మీకు తెలుసు, ఎనీ పిక్చర్ లైక్ వాట్ ఎవర్ వీ థింక్, యూ నీడ్ అ గుడ్ ప్రొడ్యూసర్ టు బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. సో శుభు వాజ్ దాట్. రామకృష్ణ గారు థ్యాంక్స్, మహేష్ థ్యాంక్స్, థ్యాంక్ యూ ఫర్ ద రిలీజింగ్ దిస్, బీయింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ తెలుగు. అండ్ దేవిశ్రీ వండర్ఫుల్ మ్యూజిక్ చేశారు. ఈ పిక్చర్ గురించి నేను ఏం ఇంకా చెప్పలేదు బికాజ్ ఐ వాంటెడ్ టు బీ అ సర్ప్రైజ్. ఇట్స్ రియలీ అ నైస్ కమర్షియల్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ తెలుగు ఆడియన్స్ ఏం చెప్తారంటే. అండ్ ట్రైలర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ అండ్ అట్ 720 ఐ థింక్. అండ్ మంచి రెస్పాన్స్. థ్యాంక్ యూ టు ది ఆంధ్ర ఆడియన్స్ అండ్ తెలంగాణ ఆడియన్స్ ఫర్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్. చాలామంది ఇప్పుడు ఎందుకు తెలుగు తమిళ్లో ఇది రిలీజ్ చేయలేకపోతే అడిగారు. సో నేను హరి దగ్గర చెప్పాను, ప్లీజ్ రిలీజ్ ఇట్ క్విక్లీ ఇన్ తమిళ్ టు. థ్యాంక్ యూ ప్రెస్, మీడియా, అందరికీ
ఎప్పుడూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ యాంకర్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, పర్లేదు ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, మీరు పాడటమే మాకు కావాలి. లేదు, ఐ జస్ట్ తమిళ్లో ఒక డైలాగ్ ఉంది, అది మాత్రం చెప్తాను. ఒరు సామి, రెండు చామి, మూడు చామి, నాలుగు చామి, అంజు చామి, ఆరు చామి, కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ సిటీ. లాస్ట్ లో మేసన్ తిప్పితే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందేమో. యాక్చువల్ గా ఇది ఎందుకు అడుగురు వచ్చిందా? రాలేదు సార్. లేదు కదా, ఒకసారి తిప్పండి ప్లీజ్, వస్తుందేమో చూద్దాం. ఇది మీసం, మీసం మాత్రం ఎంత ఏం చేయాలి? ఇది మీ ట్రైలర్ లో మనం చూసాం కదా, గడ్డం కూడా ఉంది కదా, సో ఏం చేయాలంటే తెలీదు. థ్యాంక్స్ అండి. ఇంకా మీరు ఒకసారి చూడండి, మీరు ఒకసారి లేదా? ఓ అవును, సారీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.